ఇంతవరకు దక్షిణామూర్తి స్తోత్రంలో మనం తొమ్మిది శ్లోకాలను వింటున్నాం. ఈ తొమ్మిది శ్లోకాలలో శంకరాచార్యుల వారు మోక్షాన్ని అందుకోవటానికి ఏమేమి చెప్పాలో దాన్ని చెప్పారు. ప్రధానంగా ఏమిటంటే బ్రహ్మ సత్యం జగన్ విద్య జీవో బ్రహ్మేవనాపర. ఈ జగత్తంతా కూడా విద్య అని మొదటి మూడు శ్లోకాల్లో, బ్రహ్మాన్ని గురించి తర్వాత రెండు శ్లోకాల్లో, మూడు శ్లోకాల్లో, తర్వాత మూడు శ్లోకాల్లో ఆ బ్రహ్మము ఈ జీవుడు రెండు ఒకటే అనేటువంటి విషయాన్ని. అందువల్ల బ్రహ్మ సత్యం జగన్ విద్య జీవో బ్రహ్మైవ నాపర ఈ మూడు విషయాన్ని మూడు మూడు తొమ్మిది శ్లోకాల్లో పూర్తి చేసి ఇప్పుడు ఫలశ్రుతిగా పదో శ్లోకాన్ని చెప్తున్నారు. ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదివి లేదా విని దీని యొక్క అర్థాన్ని మననం చేసి ధ్యానించటం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటో ఈ పదవ శ్లోకంలో మనకి వివరిస్తున్నారు. అంటే ఈ పదవ శ్లోకం ఫలశ్రుతి శ్లోకం అని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఇది కేవలం ఫలశ్రుతిని మాత్రమే చెప్పడం కాకుండా ఈ స్తోత్రాన్ని అధ్యయనం చేసి ఇందులో చెప్పినటువంటి సర్వాత్మ భావాన్ని, అంటే అంతటా సర్వత్రా ఉన్నది ఆత్మయే పరమాత్మయే అనేటువంటి భావాన్ని ఎలా అనుభవానికి తెచ్చుకోవాలో కూడా అంతర్లీనంగా ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఇక మూడో విషయం ఏంటంటే అన్ని రకాలైనటువంటి సాధకులు కూడా దీనివల్ల ప్రయోజనం పొందడానికి చక్కని మార్గాన్ని ఇక్కడ చెప్పారు. సాధారణంగా సాధకుల్లో ఉత్తమాధికారులు ఉంటారు, మధ్యమ అంతమాధికారులు ఉంటారు. మరి ఉత్తమాధికారులైనటువంటి వాళ్ళేమో ఈ స్తోత్రాన్ని తెలుసుకుని, అంటే చదివి విని మననం చేసి నిధిధ్యాసన చేసి దీంట్లో ఉన్నటువంటి భావాల్ని అర్థం చేసుకుని అనుభవానికి తెలుసుకున్నట్లయితే వాళ్ళకి సాక్షాత్ జీవన్ముక్తి కలుగుతుంది. సర్వత్రా పరమాత్మ ఉన్నట్టు, పరమాత్మ అంటే తాను కనుక సర్వత్రా తానే ఉన్నట్టు, తనకన్నా అన్యంగా ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని గ్రహించి అలా ఆనంద సాగరంలో, బ్రహ్మానంద సాగరంలో వాలలాడుతూ ఉంటారు. ఇక మంద మధ్యమాధికారులు ఉంటారు. మరి అటువంటి వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళని ఈ స్థితికి తీసుకొని రావడానికి వాళ్ళకి ఉపాసన అనేటువంటి దాన్ని చెప్పారు. అంటే ఈ ఉపాసన ద్వారా తమ యొక్క మనస్సుని శరీరాన్ని శుద్ధి చేసుకుని సాధనలో ప్రగతిని సాధించి క్రమక్రమంగా అర్హతను సాధించి ముక్తిని పొందుతారు. అంటే ఉత్తమాధికారులై ముక్తిని పొందుతారు అని ఈ ప్రకారంగా ఈ శ్లోకం పదవ శ్లోకం అన్ని విధాలుగా కూడా ఫలశ్రుతికి చెప్పారు, మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాన్ని అంతర్లీనంగా చెప్పారు. పైగా రెండు రకాలైనటువంటి, అంటే అర్హతలో బాగా ఉన్నటువంటి వాళ్ళు, అంత లేనటువంటి వాళ్ళు వాళ్ళకి కూడా ఇక్కడ మార్గాన్ని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఆ శ్లోకం ఏమిటో, అందులో ఏం చెప్పారో మనం తెలుసుకుందాం. పదో శ్లోకం చూడండి. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం. ఈ దక్షిణామూర్తి
స్తోత్రం లో స్ఫుటీకృతం స్పష్టం చేయబడింది. ఏమిటయ్యా ఇందులో చెప్పింది అని అంటే, ఈ జగత్తంతా కూడా పరమాత్మే, ఈ జగత్తంతా కూడా ఆత్మస్వరూపమే, పరమాత్మ స్వరూపమే అనేటువంటి విషయాన్ని ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో స్పష్టం చేశారు. తేరా అందువల్ల, ఎందువల్ల ఈ జగత్తంతా కూడా పరమాత్మ స్వరూపమే గనక అస్య ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని శ్రవణం చేసి తత్ అర్థమననాత్ దాని యొక్క అర్థాన్ని బాగా మననం చేసి, ధ్యానాత్ ధ్యానం చేసి, సంకీర్తనాత్ సంకీర్తన చేయటం వల్ల సర్వాత్మత్వమహావిభూతి సహితం సర్వాతత్వం అనేటువంటి గొప్ప సంపదతో కూడినటువంటి ఈశ్వరత్వం, ఆ ఈశ్వరత్వాన్ని స్వతహా సిద్ధేత్ స్వయంగా సిద్ధిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్రం అనేటువంటిది జగత్తంతా ఆత్మస్వరూపమే అని చెప్పడం జరిగింది. ఈ జగత్తంతా ఆత్మస్వరూపమే అని కనుక తెలిస్తే, ఆ అనుభవం మనకు ఉంటే ఏమవుతుంది, మనకు మోక్షం అన్నమాట. కాబట్టి అంటే మనకేం మోక్షం కావాలి కాబట్టి, ఆ మోక్షానికి దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పబడినటువంటి సర్వాతత్వం అనేటువంటిది ఉపయోగపడుతుంది కాబట్టి, అందుకని ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని గనక చక్కగా విని అంటే శ్రవణం చేసి దాని అర్థాన్ని మననం చేసి ఆ తర్వాత ధ్యానాత్ ధ్యానం చేసి సంకీర్తనాత్ సంకీర్తన చేసి, అదేమిటో మనం తర్వాత తెలుసుకుందాం, సంకీర్తన చేసి సర్వాత్మత్వమహావిభూతి సహితం సర్వాత్మత్వం అనేటువంటి గొప్ప సంపదతో కూడినటువంటి ఈశ్వరత్వం, ఈశ్వరత్వం అని అంటే ఈశ్వరుడు అంటే ప్రభు అని అర్థం, అంటే అన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి వాడు, అదిగోటువంటి ఈశ్వరత్వం ఏదైతే ఉందో అది స్వతః సిద్ధే స్వతంత్ర స్వచ్ఛంగా స్వయంగా మనకి సిద్ధిస్తుంది. కాబట్టి సర్వాత్మత్వము వస్తుంది, దాంతో పాటుగా ఈశ్వరత్వం కూడా మనకి లభిస్తుంది. మరి తత్పునః దానివల్ల ఇంకా అంటే ఈశ్వరత్వం కనుక వస్తే మళ్ళీ ఇంకేమవుతుందట, దానిలో అష్టధా పరిణతం ఎనిమిది విధాలైనటువంటి ఐశ్వర్యంచ సిద్ధులు కూడా అవ్యాహతం నిరాటంకంగా సిద్ధిస్తుంది. కాబట్టి ఇక్కడ మూడు విషయాలు చెబుతున్నారు అన్నమాట. ఒకటేమో దక్షిణామూర్తి స్తోత్రం సర్వతత్వాన్ని గురించి చెబుతా ఉంది, రెండవదేమో సర్వతత్వంతో పాటుగా ఈశ్వరత్వం కూడా లభిస్తుంది. ఎప్పుడు? దీన్ని కనుక శ్రవణం చేసి మననం చేసి ధ్యానించి సంకీర్తన చేస్తుంది. ఇక మూడో విషయం ఏమిటి, ఈశ్వరత్వంతో పాటుగా అంటే మోక్షము ఈశ్వరత్వము దాంతో పాటుగా అష్టసిద్ధులు కూడా లభిస్తాయి అనేటువంటి విషయాన్ని మనకి ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. అంటే ఇవన్నీ లభిస్తాయి అని అంటే, నువ్వు ఏ రకంగా దాన్ని అందుకోవాలో దాని రకంగా అందుకున్నట్లయితే నీకు ఈ ప్రయోజనం కలుగుద్ది, ఈ ఫలితం కలుగుద్ది అని ఫలశ్రుతిని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇదే ఫలశ్రుతి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఆకర్షణలకి లోనైపోయి అనేకమైనటువంటి కోరికలతో బలహీనమైనటువంటి మనస్సుతో కోరికలు తీరినటువంటి తాపంతో సాధకుడు మొట్టమొదటిగా భగవంతుడి వైపుకి తిరుగుతాడు. భగవంతుడి వైపు సామాన్యుడు ఎప్పుడు తిరుగుతాడు అని అంటే, ఎవరన్నా చెబితే తిరగడు, చెబితే భగవంతుడి వైపు తిరిగేవాడు ఎవడు లేడు, మొట్టికాయ పెడితే తిరుగుతాడు. అందుకని ఏమిటా మొట్టికాయ అంటే, కోరికలు తీరకపోవడం లేదా నేనేదో కావాలని ఆశిస్తే నా జీవితం ఈ రకంగా అయిపోయింది అనేటువంటి అసంతృప్తితో ఇలాంటివి ఏవాలని కొన్నట్లయితే ఎవరో చెప్తారు, అయ్యా భగవంతుడి అనుగ్రహం కూడా కావాలి, అందుకని ఆయన పూజ చేస్తే టెంకాయ కొడితే మనకి ఏదో ఇస్తాడు అని అప్పుడు దానికి అటువైపుకి తిరుగుతాడు. మరి అలా తిరిగినటువంటి వాడికి అంటే భగవంతుడి వైపు తిరిగినటువంటి వాడు భగవంతుడికి అతుక్కుపోవాలి, మళ్ళీ వెనక్కి పోకూడదు. అలా వెనక్కి పోకుండా ఉండాలంటే అంటే ఒక సామాన్యుడు తన దైనందిన జీవితంలో ఇరుక్కుపోయినటువంటి వాడు ఎప్పుడు సంపాదించుకోవటము ఖర్చు పెట్టుకోవటము కుటుంబాన్ని పోషించడము ఇదే ప్రధానమంత్రి రీతిలోనే మునిగిపోయినటువంటి వాడు, ఏ కారణం చేతనైనా ఏ కష్టం చేతనైనా ఏ దుఃఖం చేతనైనా
వేదాల్లో ఉన్నటువంటి కర్మకాండ చెప్తా ఉంది. అనేకమైనటువంటి యజ్ఞయాగాదులు, పూజలు, వ్రతాలు, నోములు మొదలైనటువంటివి ఎన్నో రకాలైనటువంటి కర్మకాండని తెలియజేసినవి వేదాలు. అయితే కోరికలు తీర్చుకోవడం కోసమే కదా ఇవి మొదలుపెట్టింది. మరి కోరికలు తీర్చుకోవడం కోసం కనుక, కోరికలు తీర్చడం కోసమే కనుక కర్మలు కనుక చేస్తే ఎలాగండి? అందుకని కోరికలు తీర్చుకోవడం కోసమే కర్మలు చేయటం ప్రారంభం చేసినప్పటికీ కూడా ఈ సాధనల్ని సక్రమంగా కనుక సాగిస్తూ ఉన్నట్లయితే, మనస్సుని కనుక శుద్ధం చేసుకుంటూ ఉన్నట్లయితే కోరికలన్నీ కూడా అల్పమైనటువంటి అనేటువంటి భావన అతనికి వస్తుంది. దాంతో సాధకుడు కొంత ప్రగతిని సాధిస్తాడు. అయితే ఏమండి అందరికట్లా వస్తుందా? అందరికట్లా వస్తుందని చెప్పలేము. పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలా? కాబట్టి పూర్వజన్మ సుకృతం కానీ ఆ సమయానికి సరైనటువంటి వాళ్ళ యొక్క సలహాలు కానీ అలా కనుక ఏమైనా కనుక లభించినట్లయితే ఈ కోరికలతోనే కర్మలు ప్రారంభం చేసినప్పటికీ కూడా ఆ కర్మలు సక్రమంగా చేయటం వల్ల మనసు శుద్ధమైపోయి అప్పుడు ఆ కోరికల మీద కాస్త నిర్లిప్త ఏర్పడుతుంది, ఆ వైరాగ్యం ఏర్పడుతుంది. అంటే ఈ కోరికలన్నీ కూడా అల్పమైనటువంటివి, ఏదో ఈ 4 రోజులు ఇక్కడ మనం ఉన్నంతకాలమే కదా, తర్వాత మనకేం రావు కదా, మనతో పాటు వచ్చేవి కాదు కదా అనేటువంటి ఒక భావన అతడిలో ఏర్పడుతుంది. ఎప్పుడైతే అతడిలో ఆ భావన వచ్చిందో, అంటే విరక్తి అనేటువంటిది ఎప్పుడైతే కలిగిందో, అప్పుడు భగవంతుడి వైపు పూర్తిగా తిరుగుతాడు. అలా తిరిగినప్పుడు ఏమవుతుందంటే శాస్త్రాలను తెలుసుకోవాలి, అంటే భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలి, శాస్త్రాలను తెలుసుకోవాలి, ఈ ముక్తి అంటే మోక్షం అంటే ఏమో తెలుసుకోవాలి, ఈ పాపం ఏందో పుణ్యం ఏందో తెలుసుకోవాలి, ఇలా తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస ప్రారంభమవుతుంది. ఆ విధంగా అతను తత్వాన్ని తెలుసుకుంటాడు. తత్వాన్ని తెలుసుకుంటున్న కొద్దీ మనోబుద్ధులు శుద్ధం అవుతాయి. ఇక్కడ కూడా విషయాన్ని మనం గ్రహించాలి. మనోబుద్ధులు ఎప్పుడు శుద్ధం అవుతాయనంటే మన యొక్క మనస్సు శుద్ధం కావటానికేమో మనం చేసేటువంటి భక్తి భావనతో చేసేటువంటి పూజా పురస్కారాలన్నీ కూడా ఉపయోగపడతాయి. బుద్ధి కనుక శుద్ధం కావాలంటే శాస్త్ర జ్ఞానాన్ని నిరంతరము గనక తెలుసుకుంటూ మననం చేస్తూ ఉన్నట్లయితే అప్పుడు బుద్ధి శుద్ధమవుతుంది. ఈ మనోబుద్ధులు రెండు కనుక శుద్ధమైతే మనకున్నటువంటి పెద్ద ఆటంకం తొలగిపోయినట్టే. ఇలా మనోబుద్ధులు కనుక శుద్ధమైపోయిన తర్వాత భగవంతుడు గురువు ఈ ఇద్దరు వేరు కాదు అని సాధకుడు తెలుసుకోగలుగుతాడు. ఆ స్థాయికి వచ్చిన తర్వాత భగవంతుడు గురువు వేరు కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలుగుతాడు. ఆ స్థాయి కనుక రాకపోయినట్లయితే ఆ గురువేందయ్యా భగవంతుడు ఏందయ్యా వాడేంది వీడేంది అనేటువంటి పరిస్థితి వస్తుంది. లేదంటే కొంత దూరం పోయిన తర్వాత భగవంతుడు అంటే గొప్పవాడు కాదు గురుదేవుడు రెడ్డి అంటాడు. ఇలా ఏదో రకమైనటువంటి భావంలో ఉంటాడు. ఎప్పుడైతే ఈ రకమైనటువంటి భావన భగవంతుడు గురువు ఒకటే అనేటువంటి భావన ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు గురు భక్తితో గురు సేవతో మనస్సును పూర్తిగా సత్వగుణంలో నిలుపుకోగలుగుతాడు. మనసు ఎప్పుడైతే పూర్తిగా సత్వగుణంలో ఉందో తీవ్రమైనటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వాడే ఉత్తమాధికారి అవుతాడు. అతడు ఉత్తమాధికారి. కాబట్టి ఉత్తమాధికారి అయినటువంటి వాడు ఏ లక్షణాలు ఉండాలి? ఇక్కడ చెప్పినంత వరకు కనుక జాగ్రత్తగా ఆలోచిస్తే నిరంతరము కూడా శాస్త్రాధ్యయనంలో ఉండాలి, శాస్త్ర శ్రవణ మననాల్లో ఉండాలి ఒకటి. రెండవది గురువుకి భగవంతుడికి తేడా ఏమీ లేదు, గురువు గురువే భగవంతుడు, భగవంతుడే గురువు అనేటువంటి భావన ఉండాలి. అలా ఎవరికైతే ఉందో వాళ్ళు ఉత్తమాధికారులు. ఉత్తమాధికారైనటువంటి వాడు ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదివి కాని లేకపోతే సద్గురువు ద్వారా విని కాని మననం చేసి ఆ తర్వాత ధ్యానం చేసి సర్వాత్మభావాన్ని పొందుతాడు. కాబట్టి ఈ దక్షిణామూర్తి స్తోత్రం మనకి సర్వాత్మభావాన్ని మనకి ప్రసాదిస్తుంది. అయితే ఎందుకే సర్వాత్మత్వం అంటే ఏమిటి అది కూడా తెలుసుకోవాలి. అంటే ఈ ప్రపంచం కానీ ఇందులో ఉన్నటువంటి జీవుళ్ళు కానీ అంతా కూడా ఒకే ఒక్క ఆత్మ చైతన్యం. ఇక్కడ ఉన్నటువంటి జీవుళ్ళు, జీవుళ్ళు అంటే మనుషులు, జంతువులు, పశుపక్షాదులు, క్రిమికీటకాలు, అన్ని జీవుళ్ళు కూడా, చెట్టు చామ అంతా కూడా, అన్ని కూడా పరమాత్మే. మరి ప్రపంచము, ప్రపంచం అంతా పరమాత్మే, ప్రపంచము పరమాత్మే, ఈ జీవుళ్ళు కూడా పరమాత్మే అనేటువంటి సత్యం అవగతం చేసుకుంటాడు. అలా అవగతం చేసుకోవటమే సర్వాత్మత్వం.
అంతేగా తాను కూడా ఆత్మని అనేటువంటి భావన ఉండాలి. అంత ఆత్మ నేను వేరు వేరు అనుకుంటే మళ్ళీ లాభలేదు, ఆ ఆత్మని నేను చూస్తున్నానంటే లాభలేదు, నేను కూడా ఆత్మనే అనేటువంటి భావన కూడా ఉండాలి. అలాంటి స్థితి వచ్చినప్పుడు ఆత్మ తప్ప అన్యమైనటువంటిది ఇంకేమీ లేదు. ఒకవేళ ఉన్నట్టుగా ఏదైనా కనిపిస్తే అది భ్రమ మాత్రమే అనేటువంటి నిశ్చయ జ్ఞానం ఏదైతే ఉందో ఆ నిశ్చయ జ్ఞానమే ఈ సర్వాత్మత్వం. సర్వత్ర సర్వదా సర్వం ఆత్మేనని పరమాత్మేనని ఆత్మకు అన్యంగా మరి ఏమీ లేదని ఈ స్తోత్రంలో ఆచార్య శంకర్లు స్పష్టం చేయటం జరిగింది. ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి జ్ఞానం అంతా ఇదే. ఈ స్తోత్రాన్ని చదివి ఇటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటే ఏమిటి ప్రయోజనం? ఇంతవరకు సర్వాత్మత్వం అనేది తెలుసుకున్నాం, అంటే ఈ జగత్తు ఈ జీవుళ్ళు అంతా పరమాత్మ, నేను కూడా పరమాత్మ, నాకంటే అన్యముగా రెండవది ఏది లేదు, కాబట్టి ఉన్నదంతా ఒక్కటే ఏకమైనటువంటి చైతన్యమే అదే నేను అనేటువంటి భావనే సర్వాత్మ. మరి ఇప్పుడు దీనివల్ల ఏమిటి ప్రయోజనం? ఈ స్తోత్రాన్ని చదివితే ఏమిటి ప్రయోజనం? ఇటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటే ఏమిటి ప్రయోజనం అని అంటే ఇక్కడ చెప్తున్నారు, దీన్ని చదివి శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసన చేసి స్వానుభవంగా కనుక మలుచుకున్నట్లయితే అతడికి ముక్తి, అదే జీవన్ముక్తి, అదే సద్యోముక్తి, ఇది ఫలశ్రుతి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని చక్కగా విని అర్థం చేసుకొని మననం చేసి ధ్యానించి విచారణ చేసి స్వానుభవంగా కనుక గ్రహించినట్లయితే అతనికి ముక్తి లేదా మోక్షం లేదా జీవన్ముక్తి ఏదన్నా ఒకటి. ఆత్మని గురించి మనకున్నటువంటి అజ్ఞానం మూడు రకాలు. ఆత్మని గురించి మనకున్నటువంటి అజ్ఞానం మూడు రకాలు. ఏంటా మూడు? నాకు తెలియదు ఒకటి, రెండవది నాకు అర్థం కాలేదు, మూడవది నాకు అనుభవం లేదు. నాకు అనుభవం కాలేదు, నాకు తెలియదు, నాకు అర్థం కాలేదు, నాకు అనుభవం కాలేదు. మరి ఈ మూడింటిని కూడా తొలగించుకోవడానికి ఏం చేయాలి? అదే ఇక్కడ చెప్పినటువంటి సాధన, ఈ శ్లోకంలో మనకి ఇచ్చినటువంటి సాధన శ్రవణ మన ధ్యాన. శాస్త్రాన్ని గురుముఖత శ్రద్ధతో శ్రవణం చేస్తే మొదటి తెలియపోయింది. ఏమిటా మొదటిది? నాకు తెలియదు అనేటువంటిది ఏదైతే ఉందో ఆ అజ్ఞానం తొలగిపోయింది. నాకు తెలియదు అనేటువంటి అజ్ఞానం తొలగిపోవటానికి గురుముఖత శ్రవణం చేయాలి. రెండు, రెండవది ఏంది? నాకు అర్థం కాలేదు. సరే, ఇప్పుడు ఇట్లా విన్నటువంటి శ్రవణం చేసినటువంటి ఈ జ్ఞానాన్ని స్వయంగా లోతుగా విచారణ చేస్తే పదే పదే మననం చేస్తే రెండవది దొరికిపోతుంది. రెండవది ఏమిటి? నాకు అర్థం కాలేదు అనేటువంటి అజ్ఞానం. అజ్ఞానం మూడు రకాలు ఉన్నాం కదా, ఒకటి నాకు తెలియదు, రెండు నాకు అర్థం కాలేదు. శ్రవణంతోనేమో తెలియదు అనేటువంటి మాట పోద్ది, మననంతో నాకు అర్థం కాలేదు అన్నమాట. ఎందుకంటే శ్రవణం చేసినప్పుడు కొంత అర్థం కాకపోవచ్చు, కానీ మననం చేసినప్పుడు మళ్ళీ అది ఆ తెలియ అర్థం కానటువంటి విషయం కూడా అర్థం కావాలి. కాబట్టి నాకు అర్థం కాలేదు అనేటువంటి అజ్ఞానం మననంతో తొలగిపోతుంది. ఇక మూడవది ధ్యానం అన్నారు, ఇదే విచారణ. ఈ విచారణ కనుక చేస్తూ చేస్తూ ఉన్నట్లయితే మూడో అజ్ఞానం దొరికిపోతుంది. ఏమిటో మూడో అజ్ఞానం? నాకు అనుభవం కాలేదు అనేటువంటి. అప్పుడు సాధకుడు ఈ విచారణ ద్వారా ఏమవుతాడు? ఆత్మే అవుతాడు. ఆత్మ అయిపోయిన తర్వాత అందరిలో ఉన్నది ఆత్మ, నాలో ఉన్నది ఆత్మ, నేను ఆత్మ, నేనే అందరిలో ఉన్నాను, నాకంటే అన్యముగా రెండవది ఏమీ లేదు అనేటువంటి ఆ స్థితిని అతడు అందుకుంటాడు. దాంతో ఏమవుతుంది? నాకు అనుభవం కాలేదు అనేటువంటిది అజ్ఞానం దొరికిపోతుంది. ఎందుకంటే అనుభవంలో ఉంటాడు, ఆత్మానుభూతిలో ఉంటాడు. నేను ఆత్మని, అంతా ఆత్మే, ఆత్మ తప్ప రెండవది ఏమీ లేదు, ఈ జగత్తంతా ఆత్మే అనేటువంటి స్థితిలో ఆ ఉండటం ఎట్లానంటే ఎప్పుడు ఉండాలి, అంతటా ఉండాలి, అంతా ఉండాలి. కాబట్టి ఈ ఆ కాసేపు ఉంటాము, ఏదో ఒక రోజు రెండు రోజులు ఉంటాము,
పోవటమే అనుభవం. అయితే ఈ మూడోదైనటువంటి ధ్యానం, ఈ విచారణ, ఇదే చాలా కష్టమైనటువంటి, చాలా దీర్ఘకాలం చేయాల్సినటువంటిది కూడా. అంతేకాదు దీర్ఘకాలం చేసిన ప్రయోజనం చాలా అర్హత మంది చేయాల్సినటువంటిది. ఎన్నో మెట్లెక్కాలి, ఎన్నో మెట్లెక్కితేనే ఈ ధ్యానం అనేటువంటి స్థాయికి అందుకోవడానికి వీలవుతుంది. అయితే ఆ మెట్లేమిటి? ఆ మెట్లు కూడా మనం తెలుసుకుందాం. ఒకటి, శ్రవణ మననాల ద్వారా, ఎందుకంటే ధ్యానం కదా, శ్రవణ మననాల ద్వారా అర్థమైనటువంటి జ్ఞానాన్ని తన యొక్క స్వానుభవంగా మలుచుకోవాలనేటువంటి తపనలో అతని యొక్క మనస్సు నిలవాలి. అంటే తపన ఉండాలి, ఏ తెలుసుకున్నామో ఆ తెలుసుకున్నటువంటి విషయాన్ని నేను అనుభవానికి తెచ్చుకోవాలనేటువంటి తీవ్రమైనటువంటి తపన ఉండాలి. ఆ తపన ఉన్నటువంటి వాడే ధ్యానానికి కూర్చోగలుగుతాడు, ఆ తపన ఉన్నటువంటి వాడే విచారణ చేయగలుగుతాడు, మిగిలినటువంటి వాళ్ళు చేయలేరు. అంటే మనకి ప్రాపంచికమైనటువంటి కోరికల మీద ఎంత తపన ఉంటుందో చూడండి. బాగా మనకి ఏదైనా కావాలని కనుక నాలుగు సార్లు కనుక మనం అనుకున్నామంటే ఇక అది మనం సాధించిన దాకా ఒకటే తపన. అప్పుడప్పుడు మనం అంటుంటాం కదా, వారికండి డబ్బు పిచ్చండి అంటాం, వారికండి పదవులు పిచ్చి అంటాం, ఒక్కోటికి ఒక్కో పిచ్చి. ఎంత తపన అంటే దానికోసం ఏమైనా చేస్తారు, దానికోసం ఎంత త్యాగమైనా చేస్తారు. ఇప్పుడు చూడండి మనకి ఎన్నికల కనుక వస్తే మనకు తెలుస్తుంది, ఒక ఎమ్మెల్యేగా గెలవాలంటే, ఒక ఎమ్మెల్యే మామూలు ఎమ్మెల్యే గెలవాలంటే కోటి రూపాయల నుంచి 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు అట్టుకచ్చు. లేదు ఒక వార్డు మెంబర్గా కనుక గెలవాలంటే ఓ 15 లక్షలు 20 లక్షలు 25 లక్షలు. ఇంత చాలెంజ్ చేస్తాడు, పిల్లికి మెచ్చం పెట్టకపోయినా సరే. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఈ త్యాగబుద్ధి వచ్చేస్తాం. ఎందుకని త్యాగబుద్ధి వస్తుంది? జాగ్రత్తగా ఆలోచించండి, ఎందుకు వస్తుంది ఇంత త్యాగం? నిజంగా మళ్ళీ అంత సంపాదించుకుంటా, ఎక్కువ సంపాదించుకుంటాను కదా, ఏమైనా సరే నేను ఆ పదవి చేసినటువంటి వాడిని కావాలి అనేటువంటి తపన ఎక్కువ మందిలో ఉంటుంది. కొంతమందిలో సంపాదించుకోవాలని తపన కూడా, ఏదైనా కానీ తపన తపనే. మరి అంతటి తపన మరి మోక్షం కావాలంటుందా? అది ఆలోచించింది. నిజంగా అంత తపన కనుక మనకు మోక్షం కావాలని కనుక ఉంటే ఇది మాత్రం ఎందుకు సాధ్యం కాదు? దానికోసం నువ్వు ఛాలెంజ్ చేస్తా ఉంటే, దీనికోసం కనుక నువ్వు ఛాలెంజ్ చేయగలిగినట్లయితే ఎందుకు రాదు? కాబట్టి మోక్షం అనేటువంటిది మన యొక్క తపన మీద ఆధారపడింది. ఆ తపన ఉన్నటువంటి వాడే ధ్యానానికి అనుకూలంగా ఉంటాడు. అందుకని ఈ తపన ఉండటమే ధ్యానానికి మొదటి మెట్టు. కాబట్టి ప్రాపంచికమైనటువంటి కోరికలు మన కనుక ఉన్నట్లయితే ఎలాగైతే వాటిని ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటామో అలాగే తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని అనుభవంగా మార్చుకోవాలి అనేటువంటి తీవ్ర తపన ఎప్పుడు ఉండాలి. ఇలా నిరంతరం తపించడమే మొదటి మెట్టు. మరి రెండవ మెట్టు, ఈ తపనతో ఎల్లప్పుడూ కూడా మనస్సుని బహిర్ముఖం కానీయకుండా అంతర్ముఖంగా చేయాలి. మనస్సు కనుక బహిర్ముఖం అయితే అనేకమైనటువంటి విషయాలతోటి అది పలచబడిపోతుంది, దానికి ఏం బలం ఉండదు. కానీ అంతర్ముఖం చేస్తే ఒకే ఒక్క పరమాత్మ మీద నిలిపితే దానికి బాగా బలం పెరుగుద్ది. 10 రకాల ఆలోచనలు చేశాడు అనుకోండి, ఏ ఆలోచన సరిగి చేయండి, ఒక్క ఆలోచన సరిగి చేసాం అది బాగా సరిగిన. మనకు ఉదాహరణ ఏంటంటే పూర్వకాలంలో చిన్న కథ చెప్తారు, ఓ తండ్రి అంటే 4 కొడుకులు ఉంటే 4 కొడుకుల్ని పిలిచాడండి. పిలిచి ఆ కట్టెలు మోపుతుందయ్యా దాన్ని ఎరగొట్టండి అన్నాడు. వాళ్ళు ఏం చేశారు, ఆ మోపు ఎరగడానికి ప్రయత్నం చేస్తే ఏ ఒక్కడికి కూడా తిరగల. ఆ తర్వాత దాన్ని ఒక్కోటి తీసుకొని విడివిడిగా విరిచేస్తే ఊరికి ఎదిరిగిపోయింది. అంటే విడిపోయేటప్పటికి బలహీనమైపోయింది, కలిసికట్టుగా ఉండేటప్పటికి బలంగా ఉంది. పూర్వకాలంలో మన కుటుంబాలు కూడా అట్టే అనేవాళ్ళు, కుటుంబం కనుక అందరు 4 కనుక కలిసి ఉంటే వాళ్ళని చూసి మిగతా వాళ్ళు భయపడతారు. అదే విడిపోయారనుకోండి మహా తేలికైపోతుంది. సూర్యకిరణాలు కూడా కిరణాలు పడతా ఉంటాయి, మన కనుక భూతద్దం పెట్టి ఆ కిరణాలన్నింటినీ కూడా ఒక చోట కింద చేరిస్తే ఆ కింద కనుక ఒక పేపర్ కనుక పెడితే పేపర్ కాస్త బగ్గున మండిపోద్ది. ఎందుకని? మరి మామూలుగా ఆ సూర్యకిరణాలు ఎదురుగానే మనం ఉన్నాగా, ఏం మండటలేదుగా, మరి అది ఎందుకు మండుతుంది? ఎందుకంటే ఆ కిరణాల మొత్తాన్ని ఒకసారి చేర్చారు, ఏకాగ్రం చేశారు. అలాగే మన మనస్సు కనుక ఏకాగ్రం అయితే ఒకే దాని మీద కనుక నిలబడితే
అప్పుడు మనసుకి విపరీతమైనటువంటి బలం వస్తుంది. ఆ బలమైనటువంటిది మనకి ఇక్కడ పరమాత్మని అందుకోవడానికి కావాలి. అది రెండో విద్య అంటే మనసుని ఏకాగ్రం చేయటం. రెండో విద్య ఏకాగ్రం చేయాలంటే బహిర్ముఖం కాకుండా అంతర్ముఖం కావాలి. అంతర్ముఖమై పరమాత్మ గురించినటువంటి ఆలోచన చేయాలి. కాబట్టి ఇది రెండో విద్య. ఇక మూడోది తనలో ఉన్నటువంటి ఆత్మ తన దేహంతో పరిమితమయ్యేది కాదు. ఆత్మ పరిమితం కాదు. ఇప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఈ దేహాన్ని చూసుకొని నాలో ఇంత ఆత్మ ఉంది అని అనుకుంటాం. మరి మామూలుగా ఏమనుకుంటామంటే ఏదో దోమలో ఇంత ఆత్మ అనేది ఉండేది, ఏదో లేదు పెద్ద ఆత్మ ఉంటుంది అని. కాదు, ఆత్మకి పెద్ద చిన్న లేదు, దానికి పరిమితం లేదు. మనమేదో ఏనుగును చూసి ఎంత ఉందనుకున్నాం, దోమను చూసి ఎంత అనుకున్నాం, కానీ అసలు ఆ దోమని ఏనుగును చూడక్కల. ఆత్మ ఆత్మను కనుక చూస్తే, ఆత్మను కనుక భావిస్తే అది దేనికి పరిమితమయ్యేది కాదు, అందుకని అపరిమితమైనటువంటి. అట్లాగే మనం కూడా ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ పరిమితమయ్యేది కాదని, ఇది సర్వవ్యాపకమని, ఈ దేహాన్ని చీల్చుకొని అంతటా కూడా వ్యాపించి ఉండేటువంటిదని, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిదని, జగత్తు లోపల జగత్తుకు వెలపల చరాచరమైనటువంటి ప్రాణి కొండి అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటిదని నిరంతరము కూడా భావించడమే ఈ ధ్యానంలో మూడో వ్యక్తి. కాబట్టి పరమాత్మ తత్వాన్ని యథార్థమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవాలి. పరిమితమైనటువంటిది కాదు, ఇది సూక్ష్మాతి సూక్ష్మమై సర్వవ్యాపకమై స్వయం ప్రకాశమై అంతటా ఉండేది. ఈ దేహాలతో దాన్ని పరిమితం చేయడానికి వీల్లేదు. ఇక నాలుగో విషయం ఏంటంటే సోహం సర్వాత్మ, అన్ని వస్తువుల్లో అన్ని ప్రాణుల్లో ఆత్మగా చైతన్య శక్తిగా పరమాత్మనైనటువంటి నేనే ఎల్లప్పుడూ ఉంటున్నాను. చివరి అందరిలో నేనే ఉంటున్నా, ఎందుకంటే నేను ఆత్మని. ఆత్మ అంటే సూక్ష్మాది సూక్ష్మ చైతన్యం. కాబట్టి సూక్ష్మాది సూక్ష్మ చైతన్యమైనటువంటి నేను అందరిలో ఉన్నా. అంటే ఈ దేహంలో నేను ఎట్టయితే ఉన్నానో ఆ దేహంలో ఆ దేహంలో ఆ దేహంలో ఆ దేహంలో అన్ని దేహాలు నేను, కుక్కలో పందిలో నక్కలో పిల్లు అన్నిట్లో నేను. అబ్బా వాటిట్లో ఎట్టుకుంటామండి, నాకేం స్థితి లేదు, నేను దాంట్లో కూడా. ఎందుకని ఆత్మని, ఆత్మని కనుక అన్నింటిలో కూడా ఉంటాను. అంతేగాని శరీరాన్ని అయితే మాత్రం అన్నింటిలో ఉంటాను లేదు, దీన్ని తీసుకెళ్లి దేంట్లో నేడతాం. అందుకని ఆత్మనైనటువంటి నేడు అంతటా ఉన్నాను అని తెలుసుకుంటూ ఉండటమే నాలుగవ వ్యక్తి. ఇక ఐదవది ఫైనల్, అన్యమైనటువంటి ఆలోచనలు, ప్రాపంచకమైనటువంటి విషయాలు, భోగాలు, వస్తువులు, వీటిని గురించినటువంటి స్మరణ ఏమాత్రం లేకుండా ఏకధారగా సర్వత్రా ఉన్నటువంటిది తానేనని, తాను సూక్ష్మాతి సూక్ష్మమై సర్వవ్యాపకమైన స్వయం ప్రకాశమైనటువంటి పరమాత్మ చైతన్యాలని, కేవలం తాను మాత్రమే ఉన్నాన్ని గ్రహించి అటువంటి ఆ పరమాత్మగా ఉండిపోవడమే ఐదు. ఇది మెట్టని చెప్పక్కర్లా, పై బిల్డింగే. అందుకని అదిగా పరమాత్మగా ఉండిపోవటం చెప్పచ్చు. ఈ విధమైన ధ్యానం వల్ల, అంటే ఈ రకమైనటువంటి ఒక్కొక్క మెట్టు సాధించి చేసినటువంటి ధ్యానం వల్ల గురుముఖత విన్నటువంటి సత్యం ఏదైతే ఉందో, గురుముఖత ఉన్నటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉందో, మననంలో తెలుసుకున్నటువంటి సత్యం ఏదైతే ఉందో అది స్వానుభవంగా గుర్తించగలుగుతాడు. అదిగా ఆత్మగా పరమాత్మగా కేవలంగా అలా ఉండిపోతాడు. ఇది చివరికి ఈ ధ్యానం వల్ల కూడా ఆత్మానుభూతిని పొందుతుంది. ఇక శ్రవణం అన్న ధ్యానాలతో పాటుగా ఆచార్య శంకర్లు ఇక్కడ ఇంకో పదం వాడారు. ఆ పదం మనకి చాలా తేలిగ్గా ఉంటుంది. కీర్తనం అన్నారు, సంకీర్తనం. సంకీర్తనం అంటే ఏంటంటే భజన చేసుకుంటాం పోవటం, మనకు తెలుసు కదా. ఉదయమే సంకీర్తన చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు నగర సంకీర్తన చేస్తూ ఉంటారు, పాటలు పాడుకుంటా భయం చేసుకుంటా ఈ మోగించుకుంటా పోతా ఉంటాం. సంకీర్తనం ఇదేమిటండి, ధ్యానం తర్వాత కూడా సంకీర్తనం చెప్పారు అంటే నిజంగా ఏమిటంటే ఆ శ్రవణ మన్న ధ్యాన అనేటువంటి మూడు అది ఒక వరుస, అది ఖచ్చితమే. కానీ ఇక్కడ ఈ సంకీర్తనం చెప్పడంలో ఉన్నటువంటిది ఏంటంటే
ఆత్మ యొక్క మహత్యాన్ని కీర్తించటం, అంతేగాని పాటలు పాడుకోవటం భజనలు చేయటం కాదు. సంకీర్తనం అని అంటే ఆత్మ యొక్క మహత్యాన్ని కీర్తించడం అన్నమాట. అంటే ఎవరిని అడిగితే చెప్పటం, తనకు తానే కావాలని అది కల్పించుకోవటం, లేదా అది ఒక కీర్తన మాదిరిగానే చెప్పుకోవటం, లేదా దాని గురించి ఉపన్యాసంగా ఇతరులకు అందించడం, ప్రవచనాల మాదిరిగా అందించడం, ఇదంతా సంకీర్తన కిందకే వస్తుంది. ఏమది సంకీర్తన వల్ల అంటే, తాను తెలుసుకున్నటువంటి సత్యం, తాను స్పష్టంగా తెలుసుకున్నటువంటి సత్యాన్ని మళ్ళీ మళ్ళీ ఇతరులకు చెప్పటం వల్ల, మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవటం వల్ల, మళ్ళీ మళ్ళీ ఆ ప్రవచనాల వల్ల ఏమవుతుందంటే అతడిలో స్థిరమైనటువంటి భావం ఏర్పడుతుంది. అందుకని ఇక్కడ సంకీర్తనం అన్నారు. అంటే ఈ శ్రద్ధ వల్ల మనకి అర్థమవుతుంది, అర్థమైన కొద్దీ శ్రద్ధ పెరుగుద్ది, దాంతో సాధన తీవ్రమవుతుంది, ఫలితంగా మనసు ఏకాగ్రం అవుతుంది. మనసు ఏకాగ్రమైతే ధ్యానంలో ఖచ్చితంగా నిలుస్తుంది. ఆత్మానుభూతి పొందినటువంటి జ్ఞాని కూడా ఈ సంకీర్తనం చేస్తూనే ఉంటాడు. స్వయంగా ఆచార్య శంకరులు ఎన్నో కీర్తనలు, స్తుతులు, అష్టకాలు, సప్తకాలు, పంచకాలు రచించి ఎందరినో సాధకులకి మార్గాన్ని చూపించడం జరిగింది. సంకీర్తన అంటే మనం తేలిగ్గా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఆత్మతత్వాన్ని సంకీర్తన, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆత్మతత్వాన్ని గురించి మళ్ళీ 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 సంకీర్తన చేయాలి. సరే, సాధకులు జ్ఞానులు కూడా ఈ సంకీర్తనం తమ యొక్క ధర్మంగా కనుక భావించినట్లయితే ఎంతమందికో మేలు జరుగుతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, సంకీర్తనం అని అంటే మళ్ళీ 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 దాన్ని ఇతరులకి అందించటం. అది ఏ రూపంలోనైనా అందించవచ్చు, వాళ్ళకి చేతలైనటువంటి రూపంలో అందిస్తారు. అలా అందించిన వల్ల ఏమవుతుంది అని అంటే ఎంతమందికో మేలు కలుగుతుంది. 100 మంది వినొచ్చు, కానీ ఒక్కరికైనా సరే తప్పనిసరిగా మేలు కలుగుతుంది. అందుకే ఆచార్య శంకరులు ఆయన ఆచరణ చేస్తూ మార్గదర్శకులు అవుతా ఉన్నారు. ఆయన ఆచరించకుండా చెప్పటలా, ఆయన ఆచరిస్తూ మార్గదర్శకులు అయ్యారు. అజ్ఞానంతో చేసినటువంటి భావన వల్ల దేవుడు జీవుడయ్యాడు. అజ్ఞానంతో చేసినటువంటి భావన వల్ల దేవుడు కాస్త జీవుడయ్యాడు, పరమాత్మని పరిమితుడిగా భావిస్తూ ఉన్నాడు. జ్ఞానంతో చేసినటువంటి భావన వల్ల జీవుడు దేవుడు అవుతాడు, తన యొక్క దివ్యత్వాన్ని తెలుసుకుంటాడు. కనుక జ్ఞానంతో భావన చేయాలి. అలా చేస్తే దివ్యత్వాన్ని తెలుసుకుంటాడు. దివ్యత్వం తెలిసిందనుకోండి, అతడు అందరిలో కూడా ఆత్మగానే భాషిస్తూ ఉంటాడు. తన దివ్యత్వం తెలిస్తే అంటే తన ఆత్మని అనేటువంటి ఆత్మ యొక్క దివ్యత్వం తెలిస్తే అందరిలో ఆత్మగానే ఉంటాడు. ఇంత ప్రయత్నం చేసి ఆత్మానుభవం పొందితే, ఏమంటే ఇంత కష్టపడి ఆత్మానుభూతిని పొందారు కదా, ఇంకేమైనా ప్రయోజనం ఉందా అని ఎవరు అడగకుండానే శంకరాచార్య వారు సమాధానం చెబుతున్నారు. సర్వతత్వం అనేటువంటిది ఒక మహావిభూతి, గొప్ప ఐశ్వర్యం, గొప్ప సంపద, అందుకనే మహావిభూతి అని అన్నారు. అంటే ఇది చాలా గొప్పది. సర్వతత్వం అని అంటే మోక్షమే. ఈ మోక్షం కంటే గొప్పది కానీ మోక్షంతో సమానమైనటువంటిది కానీ ఇంకేమీ లేదు. అయితే ఈ సర్వ బంధనాల నుంచి విముక్తి కలిగి శాశ్వత ఆనందాన్ని పొందటం జరుగుతూ ఉంటుంది, బాగానే ఉంది. ఇదే కాకుండా ఈశ్వరత్వం కూడా లభిస్తుంది అని శంకరాచార్య వారు చెప్తున్నారు. ఈశ్వరత్వం కలిగితే ఏమిటండి, అష్టసిద్ధులు కలుగుతాయి. అష్టసిద్ధుల కోసం ప్రయత్నించే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో, కానీ అష్టసిద్ధులు వాటంతరై భరించి వస్తాయి. ఎవరిని, ఇదిగో ఈ సర్వాత్మత్వం అనేటువంటి ఆ స్థితిని అందుకున్నటువంటి వాడు. ఏమిటో అష్టసిద్ధులు, వాటిని అడిమాది అష్టసిద్ధులు అని అంటారు. అడిమాతో మొదలుపెట్టి 8 ఉన్నాయి. అడిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వం, వశత్వం అనేటువంటివి 8. అడిమ అంటే ఏమిటంటే అంత పెద్ద ఇంత సూక్ష్మ రూపాన్ని ధరించి అన్నిట్లో ప్రవేశిస్తుంది. సూక్ష్మ రూపాన్ని ధరించి రామాయణంలో ఆంజనేయుడు
లంకా నగరానికి వెళ్ళిన తర్వాత అక్కడ సీతను వెతకాలి లంకలో. ఈయన దేవత విగ్రహం కానకపోతే అందరికి కనపడతాడు. అందుకని చిన్న పిల్లి, ఆ పిల్లి పిల్లలాగా అయిపోయి ఆ లంకలో ప్రవేశించాడు. పిల్లితో ఎందుకు పోల్చారండి? మళ్ళీ కొంత అనుమానం మనకి. ఎందుకనంటే పిల్లి ఎలుకలను పట్టుకోవడానికి ఎంత వస్తుందనంటే ఆ ఎలుకకి తెలియనే తెలియదు పిల్లి వస్తున్న సరే, పట్టుకున్న తర్వాత తెలుస్తుంది అందుబాట. అంటే తనను ఎవరు పట్టుకోకుండా పిల్లిలాగా వచ్చి ఆ సీతాదేవిని వెతకాలి. అందుకని ఆ పిల్లిలాగా పిల్లి పిల్లంతా అయి వచ్చాడు అని చెప్తాడు. అంటే ఇది సూక్ష్మ రూపాన్ని ధరించడం, మళ్ళీ ఆయన పెద్ద రూపాన్ని కూడా ధరిస్తాడు అది కూడా. ఇక రెండవది మహిమ. మహిమ అంటే ఏమిటంటే ప్రపంచం అంతటా కూడా వ్యాపించి అది తెలుసుకోవడం. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఇక్కడ ఏమైనా జరిగితే మనకు తెలుసు కానీ బయట రోడ్డు మీద జరిగింది మనకు తెలియదు. ఎందుకని అక్కడ మనం లేవు కదా, ఇక్కడ వరకే ఉంది. ఒకవేళ అక్కడ ఇక్కడ కనుక ఉండగలిగితే అది ఇది తెలుసుకుంటాం. సరే దేశం అంతా ఉన్నాం అనుకో అన్ని తెలుసు, ప్రపంచం అంతా ఉంటే అది తెలుసు. ప్రపంచం అంతా ఎవరుంటారు? దేహం ఉండలేదు, ఆత్మ మాత్రం ఉంటుంది. అందుకని ఆత్మ మాత్రం అన్నింటినీ కూడా తెలుసుకుంది. కాబట్టి ఆత్మస్థితిని అందుకున్నటువంటి వాడికి మహిమ అనేటువంటిది గొప్పది కాదు. ఎందుకని? ఎందుకంటే ఆత్మ సర్వత్రా ఉంటుంది కాబట్టి సర్వాన్ని తెలుసుకునేటువంటి సర్వజ్ఞత్వం అనేటువంటిది వస్తుంది అన్నమాట. మూడోది లఘిమ. లఘిమ అంటే చాలా తేలికైపోవటం. ఇది ఇందాకేమో సూక్ష్మైపోవటం, ఇప్పుడు తేలిక దూది పింజలాగా బాగా తేలికైపోయి అలాగా పైన తిరుగుతా ఉంటాం అన్నమాట. దాని లఘిమ అన్నమాట. గరిమ దానికి ఆపోజిట్ అంటే బాగా బరువు. ఎంత తేలికైనటువంటి దూది పింజ కూడా బాగా పెద్ద కొండలాగా బరువు అయిపోయింది. ఈ లీలను కూడా శ్రీకృష్ణుడు చూపించాడు మనం. ఆయన బాగా బరువు ఎక్కితే ఆ వచ్చినటువంటి రాక్షసులు మొయ్యలేక దాముల కింద పడిపోతుంది. అందుకే దీన్ని గరిమ అన్నారు. ఇక ఐదవది ప్రాప్తి. ప్రాప్తి అంటే ఈ సృష్టిలో ఎక్కడికైనా సరే ఒక క్షణంలో వెళ్ళొచ్చు. మనకి వరుదిని ప్రవర్గ కథ ఉంది. ఆ కథలో ప్రవరుడు హిమాలయాలు చూడాలని ఎంతో కోరికగా ఉందంటారు. కానీ వెళ్ళడానికి కావాల్సినటువంటి అవకాశాలు, డబ్బు అవన్నీ కూడా ఆయనకు లేవు. సరే ఏదో ఆయన సాధువులందరినీ సేవిస్తూ ఉంటాడు. ఒక సాధువు ఎవరో వచ్చాడు, ఆయన భోజనానికి పిలిచాడు. ఆయన భోజనం చేసి కాస్త ఆ మంచం మీద పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఆయన దగ్గర కూర్చొని, స్వామి స్వామి మీరు ఏ దేశాలు చూశారు, ఏమేమి చూశారు, కాస్త ఏది చెప్పండి అని అంటే, ఓహో ఆయన పెద్ద లిస్టే చదివాడు. ఆయన వయసు చూస్తే 30 ఏళ్ళు 35 ఏళ్ళు ఉన్నాయి. ఇవన్నీ చూడటానికేమో 400 సంవత్సరాలు 500 సంవత్సరాలు దొరుకుతుంది. ఏమయ్యా ఎట్టు చూసావయ్యా, వస్తున్నాడు కోతలు అని అనుకోవడానికి వీల్లేదు కదా. ఆయన మహాత్ముడు, ఈయన అందరినీ గౌరవించేవాడు. అందుకని స్వామి మీరు ఇంత వయసులో ఉన్నట్టుగా తక్కువ వయసులో ఉన్నారు, మీరు ఎలా చూశారండి అని అంటే, నా దగ్గర పాదలేపన ఉంది, అది కనుక పాదాలకు రాసుకొని నేను ఎక్కడికి ఎక్కడ ఏది తలుచుకుంటే అక్కడికి పోతాను. సరే అంటే అది నాకు కూడా ఇవ్వండి కొద్దిగా, నేను హిమాలయాలు చూడాలనుకుంటున్నాను. ఓ సరే అన్నాడు. ఆయన పాదాలకు రాశాడు, ఈయన హిమాలయాలు అనుకున్నాడు, టక్కన హిమాలయాలు అంతే. ఆ తర్వాత ఆ కాళ్ళకి అది కాస్త కరిగిపోయింది, ఆడ తిరిగి 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 అది కరిగిపోయింది. ఇక తర్వాత పెద్ద కథే ఉంది, ఆయన ఆ కథ అంతా మనకు అక్కడ. ఇదే ప్రబంధం, ఇదో ప్రబంధం. అలసారి పెద్దన్న దీన్ని రాశాడు, అప్పటికప్పుడు ఆశువుగా చెప్పాడు మన చరిత్ర. సరే దాన్ని ఆపేస్తే ఇప్పుడు ప్రాప్తి. ఎక్కడికైనా సరే క్షణంలో వెళ్ళిపోవడం. ప్రాకామ్య, గాల్లో ఎగరటం, ఆకాశంలో సంచరించడం. మనకి నాదులు తిరుగుతాడే అది వాడుతున్నాడు, ఎక్కడ పడితే అక్కడికి హాయి ఆకాశంలో తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ కనుక అయితే అన్ని ఛార్జీలు వసూలు చేస్తారు, బస్సు కానీ ట్రైన్ కానీ. ఇక దానికి ఛార్జీలు ఏం లేదు, హాయిగా తిరగచ్చు ఎక్కడ. ఆ అవకాశం కనుక మనకుంటే అది బాగుంటుంది. ఏ ఊరు కావాలంటే ఆ ఊరు ఫ్రీగా పోవచ్చు, నిమిషంలో పోవచ్చు. సరే అది. ఇక ఏడవది ఈశత్వం. ఈశత్వం అని అంటే విశ్వామిత్రుడిలాగా సృష్టికి ప్రతి సృష్టి చేయడం. అంటే ఈశత్వం అంటే ప్రభు పరమేశ్వరుడు. అందుకని దేనైనా సృష్టించగలిగేటువంటి శక్తి వస్తే అది ఈశత్వం అని అంటే. ఇక ఎనిమిదవది వశిత్వం. వశం చేసుకోవడం అంటే అందరినీ అన్నింటినీ చివరికి దేవతలను కూడా వశం చేసుకునేటువంటి శక్తి వస్తుంది, అది వశిత్వం. ఇవి ఎనిమిది. వింటానికి ఎంత బ్రహ్మాండంగా ఉంటాయో, దాంట్లో ఒక్కటి నాకు వచ్చినా కూడా ఊపేస్తారండి ఈ దేశాన్ని అని అనుకుంటా ఉంటాం మనం.
కానీ యథార్థం ఏంటంటే ఇవన్నీ కూడా అల్పమైనటువంటి లౌకిక శక్తులు. ఈ అల్పమైనటువంటి లౌకిక శక్తులు ఆత్మానుభూతి పొందినటువంటి వాడికి ఈ శక్తులు ఉంటాయి కానీ శక్తులు ఉన్నట్టుగా కానీ అవి ఉపయోగించుకోవాలని ఆయన అనుకోడు. కానీ అల్పుడైనటువంటి వాడు ఈ శక్తుల కోసం ప్రయత్నం చేసి వీటిని కనుక పొందినట్లయితే వాటిని ఎట్టనట్టు ఉపయోగించుకోవాలని ఉపయోగించుకొని చివరికి భ్రష్డ్ అయిపోతాడు. అందుకని చాలా ప్రమాదకరమైనటువంటి ఇటువంటి శక్తులు ఉండకూడదు. ఉంటే ప్రమాదం, మనకే ప్రమాదం. కాబట్టి ఇవి అల్పమైనటువంటివి. మరి ఉన్నతమైనటువంటిది, సర్వోన్నతమైనటువంటిది సర్వాత్మత్వం. నేను ఆత్మయ్య అని తెలుసుకుని ఆత్మగా ఉండటం ఏదైతే ఉందో అది అన్నిటికంటే కూడా సర్వోన్నతమైనటువంటి స్థితి, అష్టసిద్ధుల కన్నా మహిమాన్వితమైనటువంటి స్థితి. అయినప్పటికీ కూడా సర్వాత్మత్వ అనుభూతితో పాటుగా ఈ ఈశత్వం, ఈ అనివార్య అష్టసిద్ధులు కూడా లభిస్తాయని శంకరాచార్య వారు ఇక్కడ మనకి తెలియజేస్తా ఉన్నారు. అది ఫలశ్రుతిగా మనకి చెప్పినటువంటి విషయం. అయితే ఆత్మానుభూతితో పాటుగా లభించేటువంటి అష్టసిద్ధుల వల్ల ఏ ప్రమాదం లేదు. ఆత్మానుభూతి పొందినటువంటి వాడికి ఈ అష్టసిద్ధులు లభిస్తే వాడికి మాత్రం ఏం ప్రమాదం లేదు. కానీ మానసికమైనటువంటి ఏకాగ్రతతో తపస్సులు చేసి ఎలాగైనా సరే ఈ సిద్ధులు పొందాలి అనేటువంటి ప్రయత్నం చేసి ఈ సిద్ధుల్ని పొందేటువంటి యోగి, ఈ సిద్ధుల్ని పొందేటువంటి యోగి వాటిని ఉపయోగించేటప్పుడు తనకి తెలియకుండానే వాటి యొక్క వల్లలో పడిపోతాడు, వాటి యొక్క వ్యామోహంలో పడిపోతాడు. ఇప్పుడు ఎక్కడి దాకా అక్కడ మళ్ళా ఎవరికైనా ఈ శక్తులు కనిపిస్తే అందరం పడిపోతాం దాన్ని. ఎందుకంటే ముందు నా మాకు చూపించాలి, మన వాళ్ళకి మన గొప్పతనం చూపించాలి. అందుకని నాకు ఇది ఉందండి, నాకు అది ఉందండి. కాబట్టి ఆత్మానుభూతి పొందినటువంటి వాడు మాత్రం ఎక్కడ పొరపాటు పడ్డు, వాడు మాత్రం ఏం పతనం కాడు. కానీ వీటి కోసమే ప్రయత్నం చేసినటువంటి యోగి ఎవరైతే ఉన్నారో వాడు వ్యామోహంలో చిక్కుంటాడు. ఈ వ్యామోహం వల్ల అహంకారం బలపడుతుంది. ఈ అహంకారం బలపడినందువల్ల ఎప్పుడు కూడా ప్రపంచానికి దగ్గరైపోతాడు. ప్రపంచానికి దగ్గరైపోయాడంటే ద్వైతాన్ని చూస్తాడు. అందువల్ల నావాడు, పరాయి వాడు, మనవాళ్ళు, శత్రువులు, మిత్రులు అనేటువంటి భేదాలన్నీ కూడా ఏర్పడిన తర్వాత ఏం చేస్తాం? మన వాళ్ళకేమో మేలు చేయాల, బయట వాళ్ళకేమో కీడు చేయాలి. కీడు చేయడానికి కూడా వీటిని ఉపయోగించుకుంటాం, మేలు చేయడానికి కూడా వీటిని ఉపయోగించుకుంటాం. అంటే చివరికి ఏమో రాగద్వేషాల్లో ఉండిపోతాడు. ఎప్పుడైతే ఈ రాగద్వేషాల్లో ఇరుక్కుపోయాడో సిద్ధుల్ని దుర్యోగం చేస్తాడు. అలాగే దంపం కోసం అంటే గొప్పతనం కోసం ప్రయత్నం చేస్తాడు. మనసులో బలహీనత వచ్చేస్తుంది. దీని కారణంగా మనసు బలహీనమైపోతుంది. అందువల్ల మనోనిగ్రహాన్ని కోల్పోతాడు. దాంతో అక్షత్ వర్గాలు కామక్రోధలో మదమాత్సర్యాలు ప్రవేశిస్తాయి. క్రమంగా సాధించినటువంటి సిద్ధులన్నీ కూడా జారిపోతాయి. సిద్ధుల్ని కనుక తెలియకుండా ఉపయోగిస్తే ఆ సిద్ధులు పనిచేయకుండా పోతాయి. ఆ సిద్ధులన్నింటినీ కూడా ఏమాత్రం వాడుకోకూడదు. అందులో తన కోసం అసలు వాడుకోకూడదు. తప్పనిసరి అయితే లోక కళ్యాణం కోసం వాడాలి. అందుకు అట్లా వాడినప్పుడే పనిచేస్తాడు. అలా కాకుండా ఆత్మసాక్షాత్కారాన్ని అనుభవించినటువంటి జ్ఞానికి అందరిలో అంతటా తన యొక్క స్వరూపమే, ఆత్మస్వరూపమే సాక్షాత్కరిస్తుంది. ఆ స్థితిలో ఈ సిద్ధుల్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎందుకని? వాడు ఆత్మే, నేను ఆత్మే అయినప్పుడు వాడు తక్కువ, నేను ఎక్కువ అని అనుకునే పని ఏముంది? అందుకని వాడికి నేను ఈ సిద్ధుల్ని ఉపయోగించాల్సినటువంటి అవసరం ఏముంది అనుకుంటాడు. సిద్ధుల్ని అసలు ఉపయోగించలేకపోతే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో లోక కళ్యాణ కాంక్షతో లేదా అంత ప్రేరణతో ఒకవేళ ఈ సిద్ధుల్ని ఎప్పుడైనా సరే ఉపయోగించినా సరే ద్వైతాన్ని చూసేటువంటి భేద బుద్ధి మాత్రం అతనికి ఉండదు. సిద్ధులు అతన్ని వీడిపోవటం అనేటిది ఉండదు. కాబట్టి అలా సిద్ధులు అనేటువంటి వచ్చినప్పటికీ కూడా దాంతో పతనం కాకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అవ్యాహతం అన్నాడు. అంటే ఈ సిద్ధులన్నీ కూడా అతను ఎటువంటి అవ్యాహతం నిరాఘాటంగా ఉంటుంది. ఎవరిలో? ఆత్మానుభూతి పొందినటువంటి. మరి సామాన్యులు ఏమవుద్ది అంటే యోగిలో ఏమవుద్ది? ఈ కాస్త పోతాం,
అతడుల మాత్రం అవ్యాహతం నిరాఘాటంగా ఉండిపోతాయి. కాబట్టి ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని శ్రవణం చేసి, మననం చేసి, ధ్యానం చేసి, సాధన చేసి ఆత్మానుభూతితో అప్రయత్నంగా ఈ సిద్ధులని కూడా పొందడం జరుగుతుంది. ఈ స్తోత్రానికి వార్తికాన్ని రాసినటువంటి సురేశ్వరాచార్య వారు తమ వార్తికంలో ఈ భావాన్ని ఎంతో అందంగా చెప్పారు, ఒక ఉపమానంతో చెప్పారు. ఆయన చెప్పినటువంటి ఉపమానం ఏమిటి చూడండి, ఒక వంటవాడు చలికాలంలో వంట చేస్తా ఉంటే అతడు కోరకుండానే చలి నుంచి రక్షణ వస్తుంది, అంటే వంట అయిపోద్ది, వంట తయారైపోద్ది, కానీ అతడు కోరకుండానే చలి కూడా పోద్ది. అలాగే సర్వాత్మత్మ అనుభవం లభించినటువంటి వాడికి మధ్యలోనే ఈశ్వరత్వం, అష్టసిద్ధులు, సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. ఎలా లభిస్తున్నాయని అంటే, అంటే వాటితో పాటుగా ఇవన్నీ ఉన్నాయి, అంటే ఆ సర్వాత్వంలోనే ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇవన్నీ అంతర్లీనంగా ఉన్నాయి. అది వచ్చింది అని అంటే అన్ని వచ్చినట్టే. తానే సర్వమని తెలుసుకొని తనలోనే సర్వాన్ని చూస్తున్నప్పుడు ఈ ఈశ్వరత్వం కూడా అందులోనే ఉంటుంది. నా చేతులు నా నుంచి ఎట్లయితే వేరుగావో, అలాగే బ్రహ్మతత్వంలో అన్ని భావాలు, అన్ని సిద్ధులు, సమస్త ఐశ్వర్యం అంతా కూడా అందులోనే ఉంటుంది. ఈ బ్రహ్మతత్వాన్ని పొందినటువంటి వాడి ఆనందాన్ని వర్ణిస్తూ ఈ బ్రహ్మతత్వాన్ని ఎవరైతే, అంటే మోక్షాన్ని ఎవరైతే పొందారో అటువంటి వాడు పొందేటువంటి ఆనందాన్ని వర్ణిస్తూ బృహదారణ్యక ఉపనిషత్తులో ఓ మాట చెప్తారు, ఏతస్య ఆనందస్య అన్యాని భూతాన్ని మాత్రం ఉపజీవంతి. ఏతస్య ఆనందస్య, ఈ మహానందంలో అన్యాని భూతాన్ని మాత్రం ఉపజీవంతి, ఒక్క అణు మాత్రాన్ని అన్ని జీవులు అనుభవిస్తున్నాయి. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త జీవులు అనుభవించేటువంటి ఆనందం అంతా కూడా ఆత్మానందంలో ఒక అణువు మాత్రమే. ఇంకా చెప్పాలంటే అణువు కన్నా చాలా తక్కువ, ఆ లెక్కంత వేయాలంటే చాలా కష్టం ఆనందంగా. కాబట్టి ఒక అణువు కన్నా తక్కువ ఆనందాన్ని ఈ సమస్తమైనటువంటి జగత్తు కూడా అనుభవిస్తా ఉన్నది. ఇదే ఒక విషయాన్ని అన్ని ఉపనిషత్తులు కూడా ఎరిగెత్తి చాటుతా ఉన్నాయి, ఘంటాపథంగా చెప్తా ఉన్నాయి. సర్వశక్తివంతమైనటువంటి ఈ బ్రహ్మతత్వ ప్రకాశంలో సకల ఐశ్వర్యాలు, అష్టసిద్ధులు మిడుగులు పురుగుల్లేవు, అంటే ఉరికినట్టు కనపడతా ఉంటాయి. పూజ కోసం పూలు వస్తా ఉన్నప్పుడు మనం పూలు ఎందుకోసం, పూజ కోసం వస్తాం, కానీ సువాసన కూడా మన ముక్కు పుటాలకు దిగుతుంది. అలాగే సాధన చేస్తూ ఉన్నప్పుడు ఈ అష్టసిద్ధులు, ఈ ఐశ్వర్యాలు వాటంతలోనే వచ్చి చేరుతాయి. ఇక్కడే మనం గమనించాల్సింది, సిద్ధుల కోసం ప్రయత్నం చేసావా పతనమైపోతాం, కానీ మోక్షం కోసం సాధన చేస్తున్నావా సిద్ధుల్ని వాటంత అయ్యే నీకు నిరాఘాటంగా వస్తుంది. అయితే ఎవరు ఇటువంటి స్థితిని పొందగలుగుతారు, ఎవరు ఇటువంటి ఆ ఆత్మానుభూతిని, సర్వాత్మత్వ భావాన్ని ఎవరు పొందగలుగుతారు అని అంటే, శంకరాచార్య వారి ఈ దక్షిణామూర్తి స్తోత్రానికి వార్తికాన్ని రాసినటువంటి సురేశ్వరాచార్య వారు ఈ స్తోత్రం వల్ల అత్యధికమైనటువంటి ఫలితాన్ని ఎవరు పొందగలుగుతారో ఒక మాటలో చెప్పారు. యస్య దేవే పరాభక్తి యదా దేవే తదా గురు తస్యైతే కథితా హ్యర్థ ప్రకాశంతే మహాత్మన. ఇలాంటిదే శ్వేతాసూత్ర ఉపనిషత్తులో కూడా ఉంది, దాన్ని సురేశ్వరాచార్య వారు ఇక్కడ తీసుకొచ్చారు కొద్ది మార్పు. ఎవరైతే తన గురువుని భగవంతునిలాగా భావించి ఆరాధిస్తారో వాళ్ళకి మాత్రమే ఈ శాస్త్ర సారం సరిగ్గా అర్థమవుతుంది, దీనివల్ల అత్యధికమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ విషయం గుర్తుపెట్టుకోకుండా ఎన్నిసార్లు ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని అధ్యయనం చేసినా తగినటువంటి ఫలితం రాదు. కాబట్టి సాధకులంతా ఎప్పుడు కూడా దీన్ని గుర్తుంచుకోవాలి. ప్రకాశమే స్వభావంగా కలిగినటువంటి ఏ మహాశక్తి వల్ల సూర్యుడు కూడా ప్రకాశిస్తున్నాడు, ఏ దివ్య చైతన్య శక్తి వల్ల సూర్యుడు కూడా ప్రకాశిస్తా ఉన్నాడు, ఏ ప్రకాశం వల్ల ఈ మహావిశ్వం అంతా కూడా తెలియబడుతున్నదో ఆ మహాజ్యోతి స్వరూపమే, ఆ దివ్యమైనటువంటి జ్యోతి స్వరూపమే మనందరికీ కూడా జ్ఞాన ప్రకాశాన్ని స్వానుభవంగా ప్రసాదించాలి అని మనం కోరుకుంటూ శ్రీ గురు దక్షిణామూర్తికి మన ప్రణామాలు.
ఇందులో చెప్పిన విధంగా శ్రవణ మనన ధ్యాన సంకీర్తనలతో ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని స్వానుభవంగా మలుచుకొని ఆత్మగా ఉండి జన్మ సార్థకం చేసుకోవాలని అలా చేసుకోగలరని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఇంతటితో ముగిస్తాను.